హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ టు టెక్ తేజ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను వాట్సాప్లో వచ్చిన కొన్ని కొత్త ఫ్యూచర్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. టోటల్గా 6 ఫ్యూచర్స్ గురించి చెప్పబోతున్నాను. ఈ 6 ఫ్యూచర్స్లో మీకేం తెలుసో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా ఇలాంటి మంచి మంచి టెక్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ది వీడియో. ఫ్రెండ్స్, ఇందులో ఫస్ట్ ఫ్యూచర్ వచ్చేసరికి మనకి ఎడిట్ ఆప్షన్ అనేసి కొత్తగా వచ్చింది. ఫ్రెండ్స్, ఇంతవరకు ఏంటంటే మనం ఏదో ఎవరికైనా రాంగ్ మెసేజెస్ సెండ్ చేసినట్టయితే డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ కొడుతుండేగా, బట్ ఇప్పుడు మనం ఏదైతే మెసేజ్ రాంగ్ మెసేజ్ సెండ్ చేసామో ఆ మెసేజ్ ని మనం లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఆ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం రాంగ్ మెసేజ్ ని ఎరేజ్ చేసి కొత్త మెసేజ్ సెండ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఏదైతే డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ ఎవరైతే ఎక్కువగా యూజ్ చేస్తారో వాళ్ళకేమో ఈ ఆప్షన్ అనేది బాగా యూజ్ అవుతుంది. అండ్ సెకండ్ వచ్చేసరికి మనకి ఎలా అయితే వాయిస్ మెసేజ్ సెండ్ చేసుకునే వాళ్ళము, ఇప్పుడు వీడియో మెసేజ్ కూడా సెండ్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి జస్ట్ 60 seconds, అంటే 1 minute వరకు మాత్రమే సెండ్ అవుతుంది. మనకి ఎక్కడైతే వాయిస్ మెసేజ్ సెండ్ చేస్తున్నామో ఐకాన్ మీద జస్ట్ సింగిల్ ట్యాప్ చేయగానే వీడియో ఫార్మేట్ లో మారిపోతుంది. ఆ వీడియో ఫార్మేట్ మీద లాంగ్ ప్రెస్ చేసేసి మనం ఏమో 1 minute వరకు వీడియో సెండ్ చేసుకోవచ్చు. బట్ ఫ్రెండ్స్, కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ మెసేజెస్ సెండ్ చేసేటప్పుడు, ఎందుకంటే మనకి ఆ మెసేజ్ అవతల వాళ్ళు డౌన్లోడ్ చేయకపోవచ్చేమో, కానీ స్క్రీన్ రికార్డింగ్ మాత్రం చేయవచ్చు. సో ఇట్లాంటి వీడియో మెసేజెస్ సెండ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ థర్డ్ వచ్చేసరికి ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది, మనం ఇండివిజువల్ గా కొన్ని కొన్ని చాట్స్ ని మనం లాక్ చేసుకోవచ్చు. ఎవరైతే ఎక్కువగా ప్రైవేట్ చాట్స్ ఉంటాయి కదా, వాటిని లాక్ చేయాలనుకుంటున్నారో వాటిని మనం లాక్ చేసుకోవచ్చు. దీనికోసం మనం ఏ చాట్ని అయితే లాక్ చేయబోతున్నామో ఆ చాట్ తర్వాత బయోలోకి వెళ్ళేసి మనకి అక్కడ చాట్ లాక్ అని చెప్పేసి ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసేసి ఆ టోగుల్ని ఎనేబుల్ చేసుకోండి. దట్స్ ఇట్, మనకేమో చాట్ లాక్ అయిపోతుంది. అంతేకాకుండా మనం ఏ చాట్ని అయితే లాక్ చేసామో అవన్నింటినీ మనకేమో ఒక సెపరేట్ ఫోల్డర్లోని పైన కనిపిస్తుంది. అది నార్మల్గా అయితే కనిపించదు, జస్ట్ మన చాట్ని కింద డ్రాగ్ చేసినప్పుడు మనకి చాట్ లాక్స్ కనిపిస్తాయి. ఆ చాట్ లాక్ మీద క్లిక్ చేయగానే మనకేమో అక్కడ మన బయోమెట్రిక్ కానీ లేకపోతే ఏదైనా స్క్రీన్ లాక్ అడుగుతుంది. జస్ట్ దాని మీద ఎంటర్ చేయగానే మనకేమో లాక్ చేసిన చాట్స్ అన్ని మనకి అక్కడ ఒకే సింగిల్ ఫోల్డర్లో మనకు కనిపిస్తుంది. ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి వీడియో కాల్స్ ల్యాండ్స్కేప్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇంతవరకు మనం వీడియో కాల్స్ చేసేటప్పుడు ఈ విధంగా, అంటే పోర్ట్రేట్ లో చేసేవాళ్ళం కదా, బట్ ఇప్పుడు మనం ల్యాండ్స్కేప్ లో ఈ విధంగా పెట్టేసి చేసుకోవచ్చు. ఎవరైతే ఎక్కువగా ఫ్యామిలీ మెంబర్స్ కలిపి ఎవరైతే వీడియో కాల్స్ ఎక్కువ చేస్తారో అట్లాంటి వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా సింపుల్ గా మనం జస్ట్ ల్యాండ్స్కేప్ లో ఇలా పెట్టేసుకొని మనం వీడియో కాల్ మాట్లాడినట్లయితే అవతల వాళ్ళకి నార్మల్ గానే కనిపిస్తుంది. అంటే వాళ్ళు ఇలా మార్చుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఇలా పెట్టుకుని చూసినా కూడా మనకి అన్ని అంటే ల్యాండ్స్కేప్ లో మారిపోతుంది అనమాట. ఈ విధంగా మనకేమో కొత్త ఫ్యూచర్ అయితే వచ్చింది. ఇది ఎవరైతే గ్రూప్ వీడియో కాల్స్ ఎక్కువగా చేస్తారో, అంటే ఒకే ప్లేస్లో ఉండి, అట్లాంటి వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అడ్మిన్ రివ్యూ అని చెప్పేసి కొత్త ఫ్యూచర్ అయితే వచ్చింది. ఇది ప్రెసెంట్ అయితే బీటా టెస్టర్స్కి మాత్రమే ఎనేబుల్గా ఉంది, అందరికీ ఎనేబుల్గా లేదు, ఫ్యూచర్లో రాబోతుంది. ఇదేంటంటే మనకి ఎవరైనా గ్రూప్స్లోనే రాంగ్ మెసేజెస్ సెండ్ చేయడం కానీ ఇన్అప్రోప్రియేట్ మెసేజెస్ కానీ ఏమైనా సెండ్ చేసినప్పుడు ఎవరైనా సరే ఆ గ్రూప్లో ఎవరైనా సరే ఆ మెసేజ్ని రిపోర్ట్ చేయవచ్చు. రిపోర్ట్ చేయగానే ఆ గ్రూప్ అడ్మిన్కి వెళ్తుంది. ఆ గ్రూప్ అడ్మిన్ అయితే ఆ మెసేజ్ని అందరికీ కనిపించకుండా డిలీట్ అయిన చేయవచ్చు, లేదు అంటే ఆ పర్సన్ ని ఏకంగా గ్రూప్ నుంచి రిమూవ్ చేసేవచ్చు. ఈ విధంగా మనకి ఏమో ప్రైవసీ నుంచి కాపాడుకోవడానికి కొత్త ఫ్యూచర్ అయితే రాబోతుంది. ఈ ఫ్యూచర్ త్వరలోనే అందరికి రాబోతుంది. ప్రెసెంట్ అయితే బీటా టెస్టర్స్ అయితే ఈ ఫ్యూచర్ ఎనేబుల్ అయ్యింది. ఫ్రెండ్స్, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనకి ఫ్యూ డేస్ అయింది మనకి ఫ్యూచర్ వచ్చేసి, అదేంటంటే స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ అనమాట. ఇంతవరకు మనకి ఏంటంటే ఓన్లీ వీడియో కాల్స్ మాట్లాడడానికి అవుతుంది, బట్ ఇప్పుడు మన స్క్రీన్ అనేది అవతల వరకు కనిపించేలా చేయవచ్చు. దీనికోసం మనం కంపల్సరీగా వీడియో కాల్ చేయాలి, సెపరేట్ గా అయితే ఈ ఆప్షన్ లేదు. వీడియో కాల్ చేసిన తర్వాత మనకి కింద డిఫరెంట్ టోగుల్స్ ఉంటాయి, ఆ టోగుల్స్ దగ్గర మనకి స్క్రీన్ షేరింగ్ టోగుల్ అయితే ఉంటుంది. దాని మీద జస్ట్ ప్రెస్ చేయగానే మన స్క్రీన్ అవతల వాళ్ళకేమో షేర్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఏమో స్క్రీన్ షేర్ చేసుకోవచ్చు. బట్ ఈ స్క్రీన్ షేరింగ్ అనేది ఓన్లీ మన కంట్రోల్లోనే ఉంటుంది. ఈ స్క్రీన్ తలక సెట్టింగ్స్ అన్ని మన కంట్రోల్లోనే ఉంటుంది, ఇంకా అవతల వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళదు. ఫ్యూచర్లో మేబీ ఈ ఫ్యూచర్ కూడా ఎనేబుల్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ టోటల్గా 6 ఫ్యూచర్స్ అయితే ఈ వీడియోలో చెప్పాను. ఎవరికి ఎన్ని ఫ్యూచర్స్ తెలుసో ఇంతవరకు కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం కింద సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.